హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తున్నాను నేను ముందుగానే చికెన్కి సాల్ట్ కారం పసుపు పట్టించేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఇందులోని చెక్క లవంగాలు ధనియా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను నేను ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి నేను మళ్ళీ వచ్చేసి సాల్ట్ కారం పసుపు ఇవన్నీ వేసుకుని ఎందుకంటే కొంచెం వేసుకుని కలుపుకున్నాను నేను అందుకనే నాకు సరిపోదు అనిపించి మళ్ళీ వేసుకున్నాను సాల్ట్ కారం పసుపు అన్నది ఈ స్పైసెస్ అన్ని మీరు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు నేను వచ్చేసి మామూలుగా సింపుల్గానే చాలా ఈజీ అయిపోతుంది ఇది పప్పులోకి లేదంటే సాంబార్లోకి రసం కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ చికెన్ ఇప్పుడు చూసినట్టయితే చికెన్ అనేది ఫ్రై అయిపోయింది నేను వచ్చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ సర్వింగ్ సర్వ్ చేసుకున్నాను పైనుంచి లెమన్స్ వీస్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది మీరు కూడా ట్రై చేయండి సింపుల్ రెసిపీ ఇప్పుడు ఈవినింగ్ టైంలోనే ఇలా ఆడుకుంటుంది ఫైవ్ థర్టీ లోపల మనం లోపలికి వెళ్ళిపోతాం ఫైవ్ థర్టీ తర్వాత బయటకు రానివ్వను ఎందుకంటే ఇక్కడ వింటర్ అనేది లైట్గా స్టార్ట్ అయ్యింది ఈవినింగ్ కొంచెం చల్లగా ఉంటుంది మార్నింగ్తో పోల్చుకుంటే ఈవినింగ్ చల్లగా ఉంటుంది అనమాట ఇంకా సిక్స్ అయ్యేటప్పటికి సిక్స్ సిక్స్ థర్టీకి డోర్స్ అనేది కూడా క్లోజ్ చేస్తాం ఇంకా పూర్తిగాని ఇలా ఆడుకుంటుంది కాసేపు ఆడుకుంటుంది కదా నేను ఇలా బయటికి తీసుకొచ్చాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్